మీడియా స్వేచ్ఛకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. ఇది ఎంతో కాలం నుంచి మనం వింటున్నదే. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తనకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న మీడియాని గొంతు నొక్కేయాలి అని అనుకోవటం, లేదా దాన్ని నియంత్రించాలని అనుకోవటం మనం భారత రాజకీయాల్లో చాలా కాలంగా గమనిస్తూ వస్తున్నాం. గత వారంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 అన్న రెండు టీవీ ఛానళ్లను ప్రసారం చేయవద్దు అని MSOలకు, కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అని ఒక వార్త వచ్చింది. సహజంగానే ప్రజాస్వామ్య శక్తులు ఇలాంటి దుశ్చర్యను ఖండిస్తాయి, ఖండించాయి కూడా. ఖండన ఇంకా జరుగుతున్నది, నిరసనలు ఉద్యమాలు జరుగుతున్నాయి. మీడియాను లేదా ప్రసార మాధ్యమాలను నియంత్రించాలి అనుకోవటం ఇప్పుడేనా అని మనం ప్రశ్న వేసుకుంటే, భారతదేశంలో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిటీర్. ఆ మొట్టమొదటి పత్రికనే నిషేధించారు రాజకీయ కారణాలతోటి. 1857 తిరుగుబాటు జరిగినప్పుడు ఈ బెంగాల్ గెజిటీర్ పత్రికలో వచ్చే వ్యాసాలు మొదలైనవన్నీ ప్రజల్లో ఐకమత్య భావాన్ని పెంపొందిస్తాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ భావాలు స్థిరపడేలాగా చేస్తాయి అన్న అనుమానంతో దానిపైన నిషేధం పెట్టారు. అంటే అప్పటి నుంచే, అంటే మనం మొదటి పత్రిక ఆరంభమైన నాటి నుంచే పత్రికని నియంత్రించాలి, ప్రసార మాధ్యమాలను నియంత్రించాలి, తమ వాళ్ళు ఈ సొసైటీలని, ఈ మీడియా సంస్థలను నడుపుకోవాలి, తాము చెప్పిందే వార్తలాగా రావాలి, తాము చెప్పిందే భావంగా ప్రసారం కావాలి అన్న భావన ప్రభుత్వ అధినేతల్లో ఎప్పటి నుంచో ఉంటూనే ఉంది. ఇక అక్కడ బెంగాల్ గెజిటీర్తో ఆరంభమైతే ఆ ప్రక్రియ అలా నడుచుకుంటూ ముందు పత్రికలు నిషేధానికి గురైనవి, దాని తర్వాత సాంస్కృతిక సాహిత్య రంగాల్లో వచ్చినటువంటి ఇతర కృతులు కొన్ని రద్దయినాయి, నాటకాలు రద్దయినాయి, కొన్ని బ్యాన్ అయినాయి, మరి కొన్ని నవలలు, కొన్ని కథలేంటి, ఇలాగా ఏ రూపేణా అయినా సరే ప్రజల్ని ప్రభావితం చేస్తుంది మీడియా లేదా ప్రసార మాధ్యమాలు అనుకుంటే వాటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు, అధికారులు, అధికారంలో వెనకాలుండే అధికారం నడిపించే వాళ్ళు, అధికారేతర శక్తులు, రాజ్యాంగ శక్తులు, రాజ్యాంగేతర శక్తులు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ పరంపరలోనే ఇప్పుడు ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 పైన నిషేధం ఒకదాన్ని అప్రకటితంగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించింది అని మీడియా వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఒక మీడియా హౌస్ను లేదా ఒక ప్రసార మాధ్యమాన్ని లేదా ఒక టీవీ ఛానల్ను నిషేధించడం లేదా బ్యాన్ చేయడం, వాటిని ప్రసారాలను అడ్డుకోవటం సాధ్యపడుతుందా అని ప్రశ్నించుకుంటే, గతంలో ప్రింట్ మీడియా ఉన్న రోజుల్లో సాధ్యపడేదేమో, ఆ ప్రింట్ కాపీలన్నీ తెప్పించేసుకోవటం, వాటిని తగలబెట్టేసేయడం లేదా ప్రింటింగ్ ప్రెస్లు ధ్వంసం చేయడం ఇలాంటివి చేస్తే ఆ పత్రికలు ఆగిపోయేవి, లేదా ఆ ఎడిటర్లనో పబ్లిషర్లనో తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆగేవి. కానీ ఇప్పుడు ప్రసార మాధ్యమాలు కొత్త పుంతలతోకి అనేక రకాలుగా డెవలప్ అవుతూ పోతున్నాయి. సాంప్రదాయకంగా ఉన్న ప్రింట్ మీడియా లేదా విజువల్ మీడియా అనేదే కాకుండా ఇప్పుడు మీడియా పలు రకాలుగా విస్తరించుకుంటూ పోయింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 వీటిని నిషేధించాలి అని కనుక ఆదేశం ఇచ్చి ఉంటే, ఆ ఆదేశం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి వ్యతిరేకంగా ఉంది. దీన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్యవాదులుగా మన లక్షణం కూడా, కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే మీడియాకి ప్రభుత్వానికి ఎందుకు ఈ టసల్, ఈ వైరుధ్యం వస్తోంది? గతంలో ప్రసార మాధ్యమాలన్నీ ఏవో ఒక లక్ష్యంతో ఆరంభింపబడిన, ఆ లక్ష్యానికి అనుకూలంగానే పనిచేసుకుంటూ పోయినాయి. అది ప్రధానంగా ఉంటే వార్తలను అందజేయడం అనేది వాటికి ఆనుషంగికంగా ఉండేది, లేదా వార్తల్నే తమ భావాలకు తగిన విధంగా చెప్పుకోవటం, లేదా తమ భావాలకు తగిన విధమైన వార్తల్ని మాత్రమే ప్రచారం చేయటం, ప్రసారం చేయటం లాంటివి గతంలో జరిగాయి. మనం వీటినే పార్టీ పత్రికలు అంటున్నాం. స్వతంత్ర కాలంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయుల్లో ఐకమత్యాన్ని పెంచేవి, భారతీయ సంస్కృతి గురించి ప్రబోధించేవి, భారతీయ జీవన విధానాన్ని, భారతీయ చరిత్రని పైకి తీసుకొచ్చేవి ఎన్నో పత్రికలు ఆరంభమైనాయి. అవి వాస్తవానికి అవి ప్రచురించే వ్యాసాలు కానీ, అవి ప్రచురించే వార్తలు కానీ, కంటెంట్ కానీ అప్పటి అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా చెప్తేనే కదా ఈ స్వతంత్రోద్యమ స్ఫూర్తి పెరిగేది. అక్కడి నుంచి ఆరంభం.
తదనంతర కాలంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మనం వచ్చాయి, పార్టీ స్వామ్యాలు వచ్చాయి, పార్టీలో కొన్ని భావాలు ఉన్నాయి, ఆ దానికి వ్యతిరేకంగా ఉన్న భావాలు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు, పాలక పక్షంలో ఉన్న వాళ్ళని ఖండించడమే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యతగా ఉండేది. వాళ్ళు తమ హక్కుగా భావించి, అదే అసలు తమ కర్తవ్యంగా భావించి అదే నిర్వహించుకుంటూ పోయేవాళ్ళు. ప్రతిపక్షం చెప్పింది ఎందుకు వినాలి అని ప్రభుత్వాలు అనుకోకుండా అందులోంచి మంచి మంచి అంశాలు ఉంటే వాటిని స్వీకరించిన రోజులు కూడా మనకు భారతీయ చరిత్రలో కనబడతాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు భారతీయ దూతగా పంపించాడు అన్నది ఈ ప్రతిపక్షాన్ని ప్రభుత్వ పక్షం వాడుకోవటం లాంటిది. అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య భావ వైరుధ్యం లేదని అర్థం. కానీ భావ వైరుధ్యం ఉన్న వాళ్ళు అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక టసల్ వస్తుంది. అట్లాగే ప్రసార మాధ్యమాలు కూడా గతంలో ఉన్నట్టుగా నిష్పక్షపాతంగా వార్తల్ని ప్రసారం చేయడం లేదా వార్తల్ని తెలియజేయడం, వార్తల్ని వ్యాపింపచేయడమే తమ లక్ష్యంగా గనక ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ప్రసార మాధ్యమం ఏదో ఒక రాజకీయ పార్టీకి ఆనుషంగికంగా ఉండడమో, అనుబంధంగా ఉండడమో, దాని విభాగమై ఉండడమో మనం చూస్తూ ఉన్నాం. ఉండడానికి ఈ యాజమాన్యాలు వేరే వేరే అయినప్పటికీ వీళ్ళ స్టాండ్, వీళ్ళు వార్తలు ప్రసారం చేసేవి లేదా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న వార్తల టోన్ను బట్టి వీళ్ళు ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారో మనకు పాఠకుడైన మనందరికీ ఈజీగానే తెలిసిపోతుంది. అట్లాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని నడిపించిన పార్టీకి అనుకూలమైన పార్టీలని, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీకి వ్యతిరేకమైన పార్టీలన్న సంగతి పాఠకులందరికీ తెలిసిందే, ప్రేక్షకులకి తెలిసిందే. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. సాక్షి అన్న మీడియా హౌస్ ఏ పార్టీకి అనుబంధం, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈనాడు మొదలైన వాళ్ళని ఎవరికి అనుకూలం లాంటివి ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఏదో ఒక వార్తాపత్రిక చదివితే ఒక వార్త మనకు తెలుస్తుంది లేదా ఒక అంశానికి సంబంధించిన అంశాలు లోతుగా మనం తెలుసుకోవచ్చు అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ఒకే అంశానికి సంబంధించి 5-6 మీడియా హౌసులు 5-6 రకాలుగా వార్తలను ఇస్తాయి. అంటే ఇప్పుడు మనం ప్రామాణికంగా ఏది వార్త, ఏది నిజంగా జరిగిన ఘటన అని తెలుసుకోవాలంటే 4 చూస్తే కానీ, 4 వింటే కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు రాముడి దృష్ట్యా రామాయణం చెప్పినట్టు, రావణాసురుడి దృష్ట్యా రామాయణం చెప్పినట్టు, సీత దృష్ట్యా రామాయణం చెప్పినట్టు ఒకటే ఘటన ఉంటుంది. చెప్పేవాడు మారినప్పుడు తనకు అనుకూలంగా చెప్పుకుంటాడు, తనలో ఉన్న దోషాలు చెప్పుకోడు, పక్కవాళ్ళు ఉన్న దోషాలే చెప్తాడు, తనలో ఉన్న సుగుణాన్ని 1 to 100, 1000 పెంచుకొని చెప్తాడు. ఇలాగ ఎప్పుడైతే పార్టీలకు ఈ ప్రసార మాధ్యాలు కొమ్ముగాయడం అనేది ఆరంభమైందో, తమకు అనుకూలంగా లేని ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం అనేది వాటిలో ఒక ధోరణిగా మారిందో, అప్పటి నుంచి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రసార మాధ్యమాల్ని నియంత్రించాలనుకోవటం లేదా వాటిని తొక్కిపెట్టేయాలనుకోవటం లేదా వాటిని రూపుమాపాలనుకోవటం ఒక విధానంగా మారిపోయింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాటిమాటికి ఆ రెండు పత్రికలు అనేవాళ్ళు. ఆ రెండు పత్రికలు ఎవరో ఆయన పార్టీ వాళ్ళకి తెలుసు, ఎదుటి పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ ఆ పత్రికలు వేరే యజమాని చోట్ల ఉన్నాయి, పార్టీలకు అనుబంధంగా ఉన్నవి కావు. కాబట్టి వాటిపైన ఆయన ఏమి చర్య తీసుకోలేమన్నట్టు తీసుకుంటే ఒక మీడియా హౌస్ పైకి దాడి వెళ్ళినట్టే, ఒక మీడియా హౌస్ని ఏదో ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్టే ఆయన వాటిని తెప్పిస్తూనే ఉన్నాడు, వాటిని చదువుతూనే ఉన్నాడు. మాటిమాటికి ఆ రెండు పత్రికలు ఇట్లా రాసాయి అని అంటూనే ఉన్నాడు. అదే ధోరణి జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత ఆ స్టాండ్ తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అట్లాగే సాక్షిని కరపత్రిక అంటాం, వీళ్ళు దాన్ని ఈనాడు మొదలైన ఆంధ్రజ్యోతి ఈనాడు మొదలైన పత్రికల్ని ఈనాడు తెలుగుదేశం పత్రికలుగా భావిస్తూ వాటికి యెల్లో మీడియా అని పేరు పెట్టడం, ఇలా వీళ్ళపైన వీళ్ళు వాళ్ళపైన బురద వేసుకోవటం, రాళ్ళు వేసుకోవటం ఇవి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి, సాక్షి పత్రిక ఆరంభమైన రోజు నుంచి జరుగుతూ ఉన్నదే, మనందరం చూస్తూ ఉన్నదే. అయితే ప్రభుత్వం తాను అనుకున్న ఒక మీడియా ప్రసారాన్ని ఆపగలుగుతుందా అంటే ఆపలేదు, ఎందుకంటే దాని చేతులు లేదు. పత్రికలకు ఆర్ఎన్ఐ అనుమతిస్తుంది, ఆర్ఎన్ఐ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు, వాళ్ళు ప్రింట్ వేస్తారు, కానీ దాన్ని ఆపలేరు, దాని లైసెన్స్ రద్దు చేయలేరు. వాళ్ళు వేరే విభాగాల నుంచి అనుమతులు తీసుకొని ఆఫీసులు పెట్టుకుని ఉంటారు కాబట్టి వాటి అన్నింటిలో డిఫాల్ట్ ఉంటుంది తెప్పించి వాటిని ఏం చేయలేరు. లేదా ఆ మీడియా హౌస్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న ఇతర సంస్థలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాటి ఆదాయ మార్గాలు ఏమైనా ఉండలేస్తే వాటిని మాత్రమే ధ్వంసం చేస్తేనే ఆపగలుగుతాయి. అంతే తెప్పించి నియమబద్ధంగా చట్టబద్ధంగా ఏ మీడియా హౌస్ను ఏ ప్రభుత్వము
ఆపలేదు, ఆపలేదు, అవకాశమే లేదు. అట్లాగే విజువల్ మీడియా కనుక వస్తే టీవీ అనుకుంటే ఇవి ఎక్కడి నుంచో అప్లింక్ అవుతాయి, ఎక్కడనో ఉపగ్రహానికి చేరతాయి, అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తాయి. మీరు మహా అయితే ఏం చేయగలుగుతారు, ఒక కేబుల్ ఆపరేటర్కి చెప్పి కేబుల్ ఆపరేటర్ దగ్గర 9వ నెంబర్లోనో 10వ నెంబర్లోనో ఆ ఛానల్ లేకుండా తీసేయించగలుగుతారు. లేదా ఒక MSOకి చెప్పి వాడిచ్చే ప్యాకేజీలో అది లేకుండా మీరు వ్యతిరేకిస్తున్నటువంటి ఛానల్ లేకుండా చేయగలుగుతారు. కానీ డిటిహెచ్ల నుంచి మాయలు చేయలేరు కదా. అనేక కంపెనీలు ఇప్పుడు డిటిహెచ్లు వచ్చాయి. డైరెక్ట్గా ప్రతి ఇంటిపైన డిష్ ఉంటుంది, డిష్ నేరుగా ఉపగ్రహం నుంచి సిగ్నల్ తీసేసుకుంటుంది, ప్రసారం చూపిస్తుంది. ఉపగ్రహాలను అయితే మేనేజ్ చేయలేరుగా. కనుక ప్రభుత్వాలు మీడియా హౌసుల్ని నియంత్రించగలుగుతాం, లేదా మీడియా హౌసుల్ని మనం తొక్కిపెట్టగలుగుతాం, లేదా మీడియా హౌసుల్ని మనం వాటి పునాదులు లేకుండా చేసి అసలు వాటి ఉనికే లేకుండా చేయగలుగుతాం అనుకుంటే ప్రభుత్వాలు కూడా తప్పు చేస్తున్నట్టే. ప్రభుత్వాలు తాము అనుకున్నా కూడా అవి చెయ్యలేవు, తమ శక్యం కాని పని, తమ వశ్యం కాని పని అని మీడియా హౌసులు కూడా, మీడియా హౌసుల పైన తమ నియంత్రణ ఏ మాదిరిగానూ రాదని వాళ్ళు తెలుసుకోవాలి. అయితే ఈ మధ్య ఒక కొత్త ధోరణి పుట్టుకొచ్చింది. ఏదన్నా ఒక మీడియా హౌస్ తనకు వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నది, దాన్ని నియంత్రించలేం అనుకుంటే ఆ మీడియా హౌస్లోకి తమ వ్యక్తుల్ని పెట్టుబడిదారులుగా పెట్టించి వీళ్ళ పెట్టుబడుల శాతం పెంచి అసలు పెట్టిన వాడిని మైనారిటీలోకి తీసుకొచ్చి వీళ్ళు తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టుకోవడం, దా మీడియా యొక్క విధి విధానాలే తమకు అనుకూలంగా మార్చుకోవడం లాంటివి మాత్రం చేయగలిగిన ఒక కొత్త ధోరణి ఈ మధ్యకాలంలో ప్రవేశించింది. ఈ ఒకవేళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5 ప్రసారాలు తమకు అబ్జెక్షనబుల్గా ఉంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, లేదా చూస్తున్న ప్రేక్షకులు కానీ వాటిపైన కేంద్ర ప్రభుత్వంలోని విభాగాలకు కంప్లైంట్లు ఇవ్వచ్చు. బ్రాడ్కాస్టింగ్లో ఏమన్నా తప్పులు ఉంటేను, అసంబద్ధాలు ఉంటేను, అసత్య ప్రచారాలు జరుగుతుంటేను, మోసపూరితంగా ఏదన్నా ఉంటేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు, వాటిపైన సాధికారికంగా చర్యలు తీసుకునేలాగా చేయొచ్చు. గతంలో చాలా మీడియా హౌసుల్లో రాత్రిపూట వచ్చే ప్రకటనలు, మీరు ఇది కొనుక్కుంటే లక్షాధికారులు అయిపోతారు, ఈ వస్తువు మెళ్ళో వేసుకుంటే మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఇది మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండం వాడినట్టే, లేదా ఈ సబ్బు వాడితే మీరు తెల్లగా అయిపోతారు, ఈ నూనె పూసుకుంటే మీకు జుట్టు వస్తాయి లాంటివి వస్తే వాటిపైన ప్రేక్షకులు కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. ఆ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నియంత్రణ మండలి ఏదైతే ఉందో అది వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంది. కాబట్టి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకో లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకో దీనిపైన ఏదైనా అబ్జెక్షన్ ఉంటే, ఏది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలపైన, కార్యక్రమాలపైన, TV5 కార్యక్రమాలపైన ఏదైనా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు ఆ విధంగా ఒక లీగల్ వేలో పోయి ఉండాల్సింది, దానికి ఒక సమాధానం పొంది ఉండాల్సింది, వాటిపైన ఆ మీడియా హౌసులపైన చర్యలు తీసుకునేలాగా చేసి ఉండాల్సింది. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనను వార్తలాగా రాయాలి తెప్పించి ఆ వార్తలో తాము ఒక పక్షం వైపు ఒరిగి వాళ్ళ తరఫున ఆర్గ్యూ చేసి తామే జడ్జీలుగా మారి వాటిపైన జడ్జిమెంట్లు ఇవ్వకూడదు. సర్వసాధారణంగా మనం చాలా వార్తలు చూస్తుంటాం, ఎవడో ఒకరిని ఒక 10 మంది కొడుతున్నారు అనగానే వీడు ఫలానా పని చేసినందుకు వాళ్ళు కొట్టారని వార్త వస్తుంది. అంటే వాడు ఆ పని చేసినందుకు వీళ్ళు కొట్టారు, వాడికి అది శిక్ష అని ఈ మీడియా హౌసే ఒప్పేసుకుంటుందని అర్థం, చెప్తున్నదని అర్థం. అట్లాగే కొన్ని కొన్నిసార్లు మీడియా హౌసులే తమ భావాలే రుద్దుతున్నాయి, ఆ రుద్దుతున్న భావాలు దీన్ని వ్యతిరేకించే భావాల వాళ్లకు కంటగింపుగానే ఉంటాయి, వాళ్ళు దీన్ని ఎదుర్కోవాలనే చూస్తారు, దీన్ని ఆపేయాలనే చూస్తారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక స్వీయ నియంత్రణ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి, స్వీయ నియంత్రణ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు వార్త వార్తగా చేరుతుంది, నమ్మేవాడు పాఠకుడు ఎవరైతే వీళ్ళని విశ్వసించి ఆ ఛానల్ చూస్తున్నాడో వీళ్ళు నాకు విశ్వసనీయమైన వార్త చెప్తారు, నికార్సైన వార్త చెప్తారు అని నమ్మి ఆ టీవీ చూస్తున్నాడో, ఆ ఛానల్ చూస్తున్నాడో, ఆ పత్రిక చదువుతున్నాడో వాడికి సరైన సమాచారాన్ని అందించిన వాళ్ళు, సరైన వార్తను అందించిన వాళ్ళు అవుతారు ఈ మీడియా హౌస్ నిర్వాహకులు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.